ఆంధ్రప్రదేశ్లో వైసా పార్టీ పాలనలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన లేక పార్టీని తమ పార్టీ కార్యకర్తలే ప్రశ్నించినా వారికి అవమానాలు ఎదురు దెబ్బలు తిరగబడితే కేసులు ప్రశ్నిస్తే పోలీసులు బలగాలతో చితక బాధించటం ఇవన్నీ అయిపోయినాయి డాక్టర్ సుధాకర్ గారు వైజాగ్లో ఈ ప్రభుత్వం మాస్కులు ఇవ్వలేదంటే సస్పెండ్ చేయటం నగిరిలో నగిరి మున్సిపాలిటీలో కమిషనర్ను మాకు బ్లీచింగ్ పౌడర్ కూడా డబ్బులు ఇవ్వటం లేదు ఈ ప్రభుత్వం అంటే అతను సస్పెండ్ చేయటం సంధ్యారాణిని సస్పెండ్ చేయించటం ఇవన్నీ రీసెంట్గా జరిగినటువంటి సంఘటన ఒంగోలులో సుబ్బారావు గారు పార్టీ యొక్క పనితీరు బాగలేదని మంత్రులు కూడా మహిళలను అవమానంగా మాట్లాడుతున్నారని చెప్పేసి ప్రశ్నిస్తే మంత్రి బాలినేని శ్రీనివాసు రెడ్డి గారి అనుచరుడు సుబాని ఆ సుబ్బారావు గుబ్బా గుప్తను కాళ్ళు చేతులు కట్టేసి చితక బాదినటువంటి విషయం మనకందరికీ తెలిసిందే ఇది వైరల్ కావడంతో నెట్లో వైరల్ కావడంతో మీడియా ప్రశ్నిస్తే అతను మెంటలోడు అది ఒక మెంటల్ కేసు అని చెప్పి చెప్పినటువంటి బాలి బాలినేని శ్రీనివాసులు రెడ్డి గారు గతంలో కూడా రెండు మూడు చోట్ల ఇన్సిడెంట్లో హవాలా కేసులు అయితేనేమి మిగతా సంఘటనలు కూడా డైరెక్ట్గా అతను ఇన్వాల్వ్ అయినటువంటి విషయం కూడా రాష్ట్ర ప్రజానీకానికి బాగా తెలుసు అయినా కూడా ముఖ్యమంత్రికి దగ్గర బంధువు అయినందువల్ల అతని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది ఇప్పుడు మోకాళ్ళతో మోకాళ్ళ మీద నిలబెట్టి చేతులు విరగదీసి కట్టేసినటువంటి సంఘటన చూసిన తర్వాత అతన్ని ఒక మెంటల్ కేసు అని మత్స్యమితం లేదని చెప్పినటువంటి శ్రీనివాసు రెడ్డి గారు ద థర్డ్ డేనే ముఖ్యమంత్రి ఛాంబర్కి తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారికి పరిచయం చేసినటువంటినప్పుడు ఈ మెంటలోను మీరు ముఖ్యమంత్రి దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారనేది కూడా జవాబు చెప్పాల్సిన అవసరం బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద ఉంది ఎందుకు ఇలాంటివన్నీ చెప్పాల్సి వస్తున్నాయంటే బేసిక్గా సుబ్బారావు గుప్తా గారు వ్యాపార రీత్యా తన వ్యాపారాన్ని చేసుకుంటారు అతనే కాదు ఆర్య వయసులంతా ఎక్కడైనా సరే వాళ్ళు తమ వృత్తిని తాను కట్టుబడి మిగతా విషయాల్లో ఇన్వాల్వ్ కాకుండా తన వ్యాపారాన్ని తాము చూసుకుంటూ పోతుండేవాళ్ళు అలాంటి సున్నితమైనటువంటి ఆర్యవయసు సమాజం మీద ఆర్యవయసు కుల మీద దాడులు చేయటం చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఇలాంటి సంఘటనలు జరగటం దురదృష్టకరం ఇలాంటి సంఘటనను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఒకట రెండో మూడా నిన్నెలా మొన్నటి వరకు అయితే రాజంపేటలో రివాల్వర్ తల మీద పెట్టి లక్ష్మీ కాంత ప్రసాద్ అనే ఒక కుమ్మరి ఒక బీసీ వర్గాల నాయకుడి ఇంటి మీద సాయంత్రం ఆరున్నరకు వెళ్ళి రాత్రి పదకొండు గంటల వరకు ఈ వంద రూపాయల స్టాంపుల మీద సంతకాలు పెట్టించుకోవటం తర్వాత బీరువాను పగలకొట్టి బీరువాలు ఉన్నటువంటి కాగితాలన్నీ లాక్కోవటం అగ్రిమెంట్లన్నీ తీసుకోవటం ఆ స్టాంపుల మీద లక్షల్లో బాకీ ఉండాలని చెప్పేసి రాయించుకోవటం ఎన్ని జరిగిన తర్వాత అతను వెళ్ళి ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇస్తే ఎస్పీ గారు తొలి రోజు సిఈ గారికి ఇచ్చారు ఎంక్వైరీ చేయమని చెప్పేసి దాని మీద ఎలాంటి రిజల్ట్ లేదు మళ్ళీ డీఎస్పి గారికి ఇచ్చారు డీఎస్పి గారి దగ్గరికి వెళ్తే ఇతను కుట్టిన ముందు ముందు నమ్ముకొని మాట్లాడి ఇతను పన్నెండు గంటలకు రమ్మని అవతల వాళ్ళు పదకొండు వరకే వాళ్ళని నమ్ముకొని ఇరవై ఇరవై ఐదు మంది వాళ్ళు వస్తే దానికి భయపడే విధంగా భయభ్రాంతం చేసే విధంగా ఇతను బయటనే కూర్చోవలసిన పరిస్థితి పడిపోయింది న్యాయం జరగలేదు కోర్టులో పిటిషన్ ఇచ్చుకునే పరిస్థితి అక్కడికి వచ్చేసింది అక్కడ ఒక వైసీపీ నాయకుడు చేసినటువంటి రివాల్వర్ పాయింట్ తల మీద పెట్టి నిన్ను కాల్ చేస్తాం సంతకాలు పెట్టకపోతే అని చెప్పి అప్పటికప్పుడు నువ్వు రూపాయ మనకు స్టాంపులు దొరకాలంటే పెద్ద కష్టం ఎమ్మెల్యే గారు చెప్పినారని చెప్పేసి సాయంత్రం ఆరు గంటలకు స్టాంపులు తెప్పించుకొని స్టాంపుల మీద తెల్లగాయ తల మీద సంతకాలు పెట్టించుకుంటారు తెల్ల స్టాంపుల మీద వాళ్ళ భార్యని షాట్చి సంతకం పెట్టమని చెప్పేసి ఆమెని బెదిరిస్తారు ఇంకా పోతే ఇక్కడ హైగ్రవ మన ఇన్సిడెంట్ జయరావు గారిది జయరాముల గారిది వైజాగ్లో చూస్తే వాళ్ళ భూములని తమకే అని చెప్పేసి పులివెందల మీటా ముఠా అక్కడ మకాం వేసి వాడిని బెదిరించడం కూడా మనం చూసాం అయినప్పటికీ కూడా తాను గట్టిగా నిలబెడితే ఆయన మీద తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నాలు కూడా గట్టిగా జరిగిపోయినాయి ఇంకా ఒకటి ఆరోగ్య చేతు కనిపెట్టినటువంటి మన వెంకటేశ్వర బాబును వెంకటేశ్వరరావును భూములు కూడా వైజాగ్లో ఈ పులివెందుల మూట లాక్కోవటం మర్రిపాళెంలో పులివెందుల మూట లాక్కోవటం చూస్తే వీళ్ళు ఎక్కడి దాకా దిగజారిపోయినారంటే భూములు లాక్కునేదానికి భూములు పెరుగుకునేదానికి తప్పుడు కాగితాలు సృష్టించేదానికి సిద్ధహస్తులుగా తయారైపోయినారు రాష్ట్ర ఖజానాలో డబ్బు లేదు పనులు చేసి పది రూపాయలు సంపాదించుకుందాం అనుకుంటున్నది కాంట్రాక్టు లేవు కేవలం ఈ ల్యాండు శాండు మైను మైన్ మీద పడి ఈ దోచుకు తింటున్నది వీళ్ళంతా ప్రభుత్వ ఆదాయానికి రేట్లు ఈ బ్రాందీ విస్కీలు రేట్లు తగ్గించటం వల్ల ఎందుకంటే గతంలో మేము పెంచినాం రేట్లు అని అంటారు ఎందుకు పెంచినారంటే పెంచింది వాస్తవం తాగుబోతున్న తగ్గించేదానికి మేము రేట్లు అన్నారు నిన్నటికి నిన్న ఇరవై ఐదు పర్సెంట్ వరకు తగ్గించారు ఒక వారం రోజుల క్రితం ఐఏఎస్ ఆఫీసర్లతో అందరితో రివ్యూ చేస్తే మీరు పెంచాలి రోజుకు టార్గెట్ ఎంత అని చెప్పేసి అంటే వీళ్ళంతా ఐఏఎస్లంతా బ్రాంధి షాపులు కాడ కూర్చొని అందరు ఇంటింటికి భంగపడుకొని తాగండి తాగండి అని చెప్పే పని కూడా అప్పజెప్పారు దాంట్లో ఐఏఎస్లు కొంచెం మొండి వైఖరి చూపించిన దానివల్ల ఇప్పుడు తగ్గించే పని చేశారు వాస్తవంగా తగ్గించాల్సి ఉంది మీరు ఎక్కడ డీజిల్ పెట్రోలు దాని మీద మీరేమో తగ్గించరు ఈరోజు రైతు తన పొలాన్ని దున్నుకోవాలనుకుంటే ఐదు వందల రూపాయలు గంటకి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏడు వందల రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగేటప్పటికీ అరవై రెండు రూపాయల తొంభై తొమ్మిది వయసులుంది డీజిల్ రేటు ఈరోజు దాదాపు నూరు రూపాయలు డీజిల్ రేటుకు వచ్చింది నలభై రూపాయలు రేట్లు పెరిగిపోయినాయి తగ్గితే రైతులకు ఆదుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో మీరు ఆదుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నారు మీ మాఫియా అంతా ఏదన్నా చేస్తే ఇమీడియట్గా రెచ్చిపోయి ప్రయత్నిస్తే దాడులు ఎదిరిస్తే పోలీసు కేసులు మీరు పోలీసు బలగంతో మీరు రాజ్యాన్ని ఈ రాష్ట్రాన్ని వెళ్తున్నారు లేకుండా అంటే వైసీపీ నాయకత్వం ఒంటరిగా ఎక్కడా తిరగలేనటువంటి పరిస్థితి వాళ్ళు తిరిగితే ప్రజలు రెచ్చిపోతారని చెప్పేసి కూడా అందరికీ తెలుసు ఎలక్షన్ ముందర పాదయాత్ర చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదాలో ఇప్పుడు పాదయాత్ర చేస్తే ఆయనకు నిజాలు తెలిసిపోతాయి ఒకటి ఇచ్చాపురం నుంచి హిందూపురం దాకా ఉన్నటువంటి రోడ్లు ఏ స్థితిగతుల్లో ఉన్నాయి అనేది తెలుస్తుంది రెండు జనబాహుళను తమ గురించి ఏమనుకుంటున్నారనేది కూడా తెలిసిపోతుంది గుంతలు పూడ్చేదానికి డబ్బులు లేవు గేట్లు తెరిచేదానికి గేట్లకు గ్రీస్ పూసేదానికి డబ్బు లేదు గేట్లకు బోల్టు ఉన్నట్లు వేసేదానికి మెయింటెనెన్స్ చేసేదానికి డబ్బులు లేవు ఇరిగేషను శాఖ వాళ్లకు గత రెండు సంవత్సరాల నుంచి జీతాలు ఇచ్చుకుంటున్నారు కానీ వాళ్ళు పనులు లేకుండా పోయినాయి ఆర్ఎండ్బి వాళ్ళు అయితే గుంతలు పూడ్చేదానికి ఎంతమందిని పిలిచినా కాంట్రాక్టులు ముందుకు రావటం లేదు ఎందుకు రావటం లేదంటే డబ్బులు రావని చెప్పేసి పేమెంట్ రావని చెప్పేసి అడిగితే ఏడ మళ్ళీ దౌర్జన్యం చేస్తారో ఏడ కూనీలు చేపిస్తారని చెప్పేసి భయంతో కాంట్రాక్టర్ కూడా ముందుకు రాలేనటువంటి పరిస్థితి ఉన్నది సంఘటన మీద సంఘటన జరుగుతున్న రాష్ట్రం అంతా మహిళలను కించిపరుస్తూ మాట్లాడుతున్నారు స్వయాన మంత్రులే మాట్లాడుతున్నారు మాట్లాడితే మీరు మాట్లాడటం తప్పు అని చెప్పేసి మాట్లాడినటువంటి సుబ్బారావు గుప్తను చితక బాదుతారు చితక బాధటం కాక మళ్ళీ మెంటల్ అంటారు మెంటల్ అని తప్పిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకొచ్చి అతన్ని పరిచయం చేస్తారు ఇది మీకు తగదు మిమ్మల్ని ప్రశ్నిస్తే మెంటల్ అంటారా ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని ఎండగడితే ఎదురుదాడులు చేసి కేసులు పెడతారా ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని గురించి మాట్లాడితే కూలీలు చేయిస్తారా ఇది మీకు తగదు జగన్మోహన్ రెడ్డి గారు మీరు నిజాన్ని స్వీకరించండి రాష్ట్రంలో ఇసుక దోపిడీలు ఎక్కువైపోయినాయి ల్యాండ్ మాఫియా ఎక్కువ పెరిగిపోయింది శాండ్ మాఫియా పెరిగిపోయింది దీనికన్నిటికీ నైతిక బాధ్యత మీరే వహించాల్సిన పరిస్థితి ఉంది రాష్ట్ర ప్రభుత్వ ప్రథమ నాయకుడుగా ఇలాంటి దౌర్జన్య కాండలన్నీ జరుగుతూ ఉంటే స్వయాన ఒంగోలులో మీ దగ్గర బంధువు బాలినేని శ్రీనివాసు రెడ్డి గారు అనుచరుడు సుబాని గారు సుబ్బారావు గుప్తాను చితక బాధి మోకాళ్ళ మీద కట్టేసి చిత్రీకరించి నెట్లో పెడితే అంతా చూసినటువంటి వాళ్ళందరికీ మీరు చెప్పినటువంటి జవాబు మెంటల్ కేసు అని చెప్పడం చాలా దురదృష్టకరం ఇలాంటి కేసులు కోకొలలుగా విశాఖపట్నం చుట్టూరు పులివెందుల ముఠా మకామిసి ఉన్నది దాదాపు ఎయిటీ పర్సెంట్ లాడ్జీలంతా వాళ్లే ఆకుపై చేసుకొని ఉండరు వాళ్ళు ఆకుపై చేసుకోవటం కాక ఇలాంటి కేసుల మీద ఎక్కువ శ్రద్ధ చూపించి తక్కువ గొడవలు పెట్టి అన్నదమ్ములు గొడవలు పెట్టి భార్యాభర్తలు గొడవలు పెట్టి మీరు రిజిస్టర్ చేసుకొని మీ ల్యాండ్ మాఫియానంత ఎంకరేజ్ చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండు కొడుతూ వ్యక్తిగతమైన ఆదాయాన్ని పెంచుకుంటూ దానికి మాకు జగన్మోహన్ రెడ్డి గారు మా దగ్గర ఉన్నారు విజయసాయి రెడ్డి గారు మాకున్నారు పార్టీ మా చేతిలో ఉన్నది మేమేమైనా చేస్తాం అని విరవీగిపోతున్నటువంటి వారి మీద కఠినైనటువంటి చర్యలు తీసుకొని ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి దుర్మార్గంపై దాడి చేయవలసిందిగా మిమ్మల్ని మేము కోరుతున్నాం దుర్మార్గులను ఇలాంటి అట్రాసిటీస్ చేసినటువంటి వారి మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటే ఇలాంటి సంఘటన పునరావృతం కావని చెప్పేసి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున మరొకసారి మీకు తెలియజేసుకుంటూ ఇదే సంఘటన ఇదే కొనసాగితే తప్పనిసరిగా రాష్ట్రంలో ఆరు వయసులతో ఒక పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసి తగిన రీతిలో మీకు బుద్ధి చెప్తామని చెప్పేసి మరొక్కసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్